ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే కాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ముస్తాఫాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముస్తాఫాద్ మండలంలోని నామపూరి ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం రోజున చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా హెల్మెట్ ధరించని పలువురికి జరిమానాలు విధించడంతో పాటు జరిమానాలు అధికంగా ఉన్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముస్తాఫాద్ మండలం నామాపూర్ ఎక్స్ రోడ్ వద్ద స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా పలువురు వాహనదారులకు డ్రింక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా తెచ్చారు. హెల్మెట్ లేని వాహనాలను ఫైన్ వేయడమే కాకుండా అధికంగా జరిమానాలు ఉన్న వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక జీవితాలు తలకిందులవుతున్నాయని ప్రమాదం జరగడానికి కారణం మద్యమే అని పేర్కొంటూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం చేయించి వాహనాలు నడిపితే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదు అని సందర్భంగా పేర్కొన్నారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న చాలనలను వెంటనే చెల్లించాలని సందర్భంగా సూచించారు. మండల ప్రజలకు ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తాగి వాహనాలు నడపడం వల్ల బాగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఎవరు కూడా తాగి వాహనాలు తోలదు. ఈ విధంగా తోలితే మీ యొక్క బండి వాహనం తోలేవాళ్ళే కానీ ఆపోజిట్ వచ్చేవాళ్ళే కానీ ఇద్దరు ఏదో ఒక ప్రాణాలు పోతున్నాయి కాబట్టి లేకుంటే ఏదో ఒక అవయవం దెబ్బ తినడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా తాగి డ్రైవింగ్ చేయవద్దు. అదేవిధంగా హెల్మెట్ కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. ఈ హెల్మెట్ ధరించకపోతే వాళ్ళ యొక్క ప్రాణాలు ఎందుకంటే కలకి వేస్తున్న దెబ్బ వెళ్ళినా కూడా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి కంపల్సరిగా హెల్మెట్ అనేది ధరించాలి. మరి అదేవిధంగా ఈ ఫైన్లు కూడా 3 ఫైన్ల కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆ ఫైన్లు తక్కువపోతే ఫైన్ తీసేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ మీద పడ్డటువంటి ఆ బండి వెహికల్ మీద పడ్డ ఫైన్లను మీసేవ ఎందుకు కట్టుకోవాలని చెప్పి